అర్చని అని టీము మన అధ్యక్షుడు వాళ్ళు మరి ఏం కోతావు అర్చని సరిపోయి సంజయ్ కుమార్ గారు, ఎంపీపీ శారద గారు, గ్రామ సర్పంచ్ గారు, ఈ గ్రామానికి సంబంధించిన పోయినసారి కానీ మొన్న కానీ మన పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితి మీరు డాక్టర్ సంజయ్ అన్న గారు చెప్పుకున్నారు. పోయినసారి లాగా శివరాత్రికి నీళ్లు ఇచ్చి పెడితేనే పంటలు పండుతాయి, లేకపోతే పండయ్యాలి. అందుకొరకు దాని ప్రకారం నీళ్ళు వదిలిపెట్టించారు. మన పంటలు ఇవాళ పండుతున్నాయి కాబట్టి ఇట్లాంటి నాయకులను మనం మళ్ళీ గెలిపించుకుంటేనే మన గ్రామాలు అభివృద్ధి చేస్తే ఎందరు ఆపుతారు పోతారు. వాళ్ళ మాటలు వినకుండా మొన్న 62,000 మెజార్టీ చిల్లర మనం అన్నకిచ్చినాం, అందరికీ ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువ సంజయ్ అన్న గారు నిజామాబాద్ వచ్చింది, మీరు అందరూ నిజామాబాద్ మీటింగ్ లో చెప్పింది 100,000 మెజార్టీ ఇస్తామని. వారు ఇచ్చిన హామీ ప్రకారమే మనం ఇవాళ గ్రామాల్లో పనిచేయాలి. తప్పకుండా కవితక్క గారికి 100,000 మెజార్టీ ఇవ్వడంలో మన గ్రామం కూడా పూర్తిగా మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన అందరికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. పని చేసే వాళ్ళ కోటే రేపటి నాడు ఖచ్చితంగా రోలవారి ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఆ మట్టి కొట్టే సమస్య వచ్చింది, మన ఖమ్మనూరు నుంచి తీసుకుపోతుంది. మీ అందరు తెలుసు 30 ఎకరాలు ప్రభుత్వం గెలిచారు, ఆ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయి, మీరు ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఇంకేమన్నా కొద్దో గొప్ప భూమి సమస్యలు అవో ఇవో ఉంటే కూడా ముందు మనం తీర్చుకుందామని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తూ మరి ఈనాడు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకున్న జై హింద్ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. పెద్దలకు ఈ గూడెం పెద్దలకు, అదేవిధంగా ఈ మంగళ గ్రామ శాఖ అధ్యక్షుడు రవీంద్రరావు గారికి, గ్రామ సర్పంచ్ శారద నరేందర్ గారికి, ఉప సర్పంచ్ వెంకటేష్ గారికి, మాజీ ఎంపీటీసీ రైతు సంబంధ సమితి నాయకులు పసుపయ్య గారికి, తమ్ముడు మొదట్లం గారికి, మా వెంట ఇళ్లవేళ్ళలో ఉంటూ ఈ మండలమే కాదు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్య చెప్పుకుంటూ పోతే చిన్న రైతుకి వెళ్ళి పెద్ద రైతు దానిక ఇవ్వాలన్నా కానీ ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి ఇస్తున్నాం, ఏడాదికి 8,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లనే ఎవరైనా చనిపోతే ఆ రైతు కుటుంబానికి 5,00,000 రూపాయలు ఇచ్చేయాలి అనుకుంటున్నాం. మరి ఈ ఊరు అనేది తెలియదు కానీ పక్కనే కొలవా ఇక్కడ ఒక దళితుడు పెంచిన గుడి చచ్చిపోతే 5,00,000 రూపాయలు వచ్చిండే. ఈ రకంగా యాదవులకు గొర్రెలు, చెరువులు ఉన్న చోట్ల చేపలు, చెరువులు మంచిగా చేసుకోవడం, ఇవన్నిటికంటే ఎక్కువ 24 గంటల కరెంటు. ఇవాళ మీ లిఫ్ట్ మంచిగా నడుస్తున్నదంటే కాలిపోతలేదంటే ఇది కేసీఆర్ గారి గొప్పతనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిద్దాం గెలిపిద్దాం, కలిసి గెలిపిద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం, కారు గుర్తుకే ఓటేద్దాం, మనదేం గుర్తు కారు గుర్తు, మనదేం గుర్తు కారు గుర్తు, కారు గుర్తుకే మన ఓటు. ఆయన సంజయ్ కుమార్ సార్కి ధన్యవాదాలకు
ముఖ్యంగా వదిలితే నేను మా గ్రామ పంచాయతీ ఆదా అయితే కారణం బావు కేసీఆర్ సార్ శిలువకి ఆశీమన్ను కాబట్టి బదల విషయం మత్తగిరి మా గ్రామ ఉండగానే మరొకటి పరిష్కారించనా కాబట్టి మరొకటి ఐకమత్యంగా మంచుకొని కార్ గుర్తుకు మెజార్టీ ఓట్కు వాడిసుకుని ఖచ్చితంగా మేయుసారని చెప్పి మీ మత్తూరుకు రామరామ్ తీసుకుని ధన్యవాదాలు చేద్దాం సంతృప్తి రామరామ్ కారు గుర్తుకే కారు గుర్తుకే కంపల్సరీ మన బిడ్డ మన అక్క చెల్లె అన్న ఆ భావనతో ప్రతి ఒక్కరు కూర్చొని డిస్కస్ చేసుకొని కూడా కవితకు భారీ మెజార్టీ తీసుకురావాలి ఈ తాళ్ళ ధర్మారం గ్రామంలో అనని ఆశిస్తున్నాను. అట్లాగే మన దళితుల భూ పంపిణీ కార్యక్రమాలలో కూడా మన అక్క చాలా ఆలోచించి మన తాళ్ళ ధర్మారం కూడా దళితులకు భూ పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతామంటే మన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి, అన్నీ కూడా మన అభివృద్ధి. ఇవాళ అక్క చెల్లెల కోసం కళ్యాణ లక్ష్మి అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా మన అక్క చెల్లెల కోసం చేసేది. కాబట్టి మనందరం అక్క చెల్లెల ఆటోమేటిక్గా సరెండర్ అయిపోతే మనం అనుకుంటే మన అన్నదమ్ములు కూడా మనకనే వస్తారు, వస్తారా వస్తారు. కాబట్టి మన ఆలోచన విధానం మన అభిప్రాయం గట్టిగా ఉంటే మన అన్నదమ్ములను కూడా దింపుకొని మన తాళ్ళ ధర్మారంలో ఇప్పుడు సర్పంచ్ గారు అన్నట్టు 500-600 మెజార్టీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భూ ప్రక్షాళన పేరు చెప్పి మనకు ఊరికి మొత్తం పట్టాలు తెప్పించారు. నేనేం చెప్పాలంటే మన ఊరికి రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. రీసెంట్గా మా ఊళ్ళో సార్ ఒక గరీబ్ వాళ్ళు అంటే ఎంత అంటే చనిపోయారు సార్, వాళ్ళది ఒక మామూలు పూరి గుడిసే, ఒక సగం పాటు వాళ్ళ అమ్మకు ఉంటుంది, సగం పాటు వాళ్ళ చిన్న పడుకోవడానికి కూడా ఇబ్బంది అయింది. ఆయన మొన్న అంటే బర్రెలు కాస్తారు సార్, ఆయన చనిపోతే నిజంగా వాళ్ళు తినడానికి కూడా కొంచెం ఇబ్బంది సార్. కానీ చనిపోయినప్పుడు ఆయనకు ఒక రైతు భీమ ఉంది సార్. నేను అనుకున్నా కేసీఆర్ నువ్వు దేవుడు అయ్యా అని అనుకున్నా సార్. మనం ఒకటి రుణపడి ఉండాలి కవిత మేడం, ఏంటంటే మనకు 20 సంవత్సరాల నుంచి మనకు భూములకు పట్టాలు లేవు. కానీ భూములకు పట్టాలు ఇచ్చినందుకు మనం రుణం తీర్చుకుంటూ కాదు, మన ఓటేసుడు అనేది మన బాధ్యత. కవిత మేడం కేసుడు మండూరు నుంచి బీర్పూర్ మండల్లో హైయెస్ట్ ఓట్లు 550 ఓట్లు మేడంకి పడితే హైయెస్ట్ మన తాళ్ళ ధర్మారంగా పడ్డట్టు ఉంటుంది. మన ఊరికి అన్ని రకాలుగా సాయం చేసారు సారు, సంజయ్ సార్ కానీ, కవిత మేడం కానీ, రామచంద్రరావు బాబు కానీ ఎవరైనా సాయం చేసారు. తాళ్ళ ధర్మారం అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. జై తెలంగాణ. అమ్మా ఇక్కడ ఎక్కువగా మనకు కనబడుతున్నారు అంతా ఆడవాళ్ళే కనబడుతున్నారు, మహిళలు అందరు కూడా, అక్కా చెల్లెలు అందరు కూడా. మరి మీ తోటి ఆడబిడ్డ ఈరోజు కవితక్క ఈరోజు మనకు ఎంపీ ఎలక్షన్లలో నిలబడుతున్నది. మరి మా అందరి బాధ్యత కంటే మీ అందరి బాధ్యత ఎక్కువ ఉన్నది. ఎందుకంటే నేను కవితక్కతో ప్రచారంలో ప్రతిసారి తిరిగిన ఆమె ఎప్పుడు కూడా మా ఆడబడుచులు మా ఆడబడుచులకు ఇది చేయాలి, మా ఆడబడుచులకు ఇల్లు కట్టియాలి, మా ఆడపడుచులకు పింఛన్లు రావాలి, మా ఆడపడుచులకు బీడి పింఛన్లు రావాలని చెప్పి ఎక్కడ పోయినా కూడా మీ గురించే మాట్లాడుతుంది. మరి అట్లాంటి కవితక్క ఈరోజు మన ఆడపడుచు మొత్తం తెలంగాణకే ఆడపడుచైన మన కవితక్క ఈరోజు బరిలో ఉన్నది, ఎంపీ ఎలక్షన్లలో నిలబడుతున్నది. మరి ఈ ఎలక్షన్లల్లా మరి ఇప్పుడే రామచంద్రని చెప్పినట్టు కూడా ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు వేరే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం టీఆర్ఎస్లో ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పడదు, అయ్యో బీజేపీకి పడదు, నాకు కాంగ్రెస్కి పడదు, మొత్తం టీఆర్ఎస్కే పడాలి. పడితే అమ్మా మొత్తం వేస్తారు కదా టీఆర్ఎస్కే వేస్తారా ఒక్కసారి గట్టిగా? రైట్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దల సంజయన్న గారికి కృతజ్ఞతలు.
గెలిపించారు సంతోషం. ఒకసారి మహిళలు మీరే అనాలవా ఆడబిడ్డలే, ఎందుకంటే ఆడబిడ్డలే వాడు, మాకే పని, మీరే గెలిపియాలి. మన రే గుర్తు గట్టిగా నువ్వు కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. ఏమంటే కాంగ్రెస్ కి వెళ్ళి నేను చెయ్యా అంటే నేను చెయ్యా అని ఎవరు అప్లికేషన్ పెట్టుకోలే, మీరు పేపర్లో చదివారు, ఎవరు ముందటికి రాలే. ఆఖరకు రాహుల్ గాంధీ అడిగేళ్ళు చెప్పినట్టు ఢిల్లీకి వెళ్ళి మధ్యాసకి ఎవడు 15 ఎంపీ అని తిరిగితివి, ఢిల్లీలో పోదులు కొడుతుంది, మళ్ళీ పోయి నిలబడిపో, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు వస్తారు అంటే మళ్ళీ వచ్చి అత్తే మొన్న జయశాల కచ్చి జీవన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి 2-3 మీటింగ్లు పెడితే పేపర్లలో చూసుంటారు పిల్లగాను. ఆడ ఇంకొక ఆయన నిలబడ్డాడు వాళ్ళ తండ్రిని, మన కేసీఆర్ సార్, అరే పెద్ద మనిషివయ్యా, నియాసంటలు కూడా అనుభవం ఉన్నోరువి, టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావు కదా, కాంగ్రెస్లోకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి డి శ్రీనివాస్ గారు నిన్ను కూడా ఎంపీ చేస్తా, బిడ్డకు తోడుగా ఉండు, తెలంగాణ ప్రజలకు పనిచేయని చెప్పి ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో ఎన్నడూ మాట్లాడింది లేదు, నిజామాబాద్లో మాట్లాడింది లేదు, మన గల్లీలో మాట్లాడింది లేదు. ఇవాళ కొడుకును బీజేపీకి వెళ్ళి నిలబెట్టాడు. ఇక తండ్రి ఏం చేసింది లేదు కానీ ఇక కొడుకు పువ్వు గుర్తు మీద వచ్చేమో చెప్తాడట. ఇది పరిస్థితి. మరి వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, గెలుతామో గెలవో అని రైతుల పేరు మీద ఓ 200 మందిని కవితక్క మీద పోటీ పెట్టారు. వాళ్ళు ఎక్కడ రైతులు, మొత్తం మన ఏదో కొలవాయి ఇట్లా ఏదో ఊరన్నా ఓకే ఒప్పుకున్నాం. కొద్దిమంది కాంగ్రెస్ రైతులు, జీవన్ రెడ్డి గారు ఇంత తిరిగిన వాళ్ళు, కాంగ్రెస్ కండగా కప్పుకున్న వాళ్ళు, సారంగాపురం లక్ష్మారెడ్డి, రేస్పేలు మహిపాల్ రెడ్డి, అర్పేలు విక్రమ్ రెడ్డి, లక్ష్మీదేవిపల్లి ఇంకొకరు ఇట్లా వేసుకుంటా పోయారు. ఇక ఈలు వంగ సాలదు అన్నట్టు. ఇక పెద్ద పెళ్ళు ఎలుగటూరు వాళ్ళు, ధర్వారపోళ్ళు, వాళ్ళు వచ్చి కవితక్క మీద పోటీ. మీరు కావాల్సిన పేర్లది లిస్ట్ వస్తుంది. మా యువకులు ఫేస్బుక్లలో చూపెడతారు, ఇయాల కంప్యూటర్ సంజయ్ కుమార్ ఏంటంటే మొత్తం తెరున్నట్టే చరిత్ర అంతా తెలుస్తుంది. అలా ఈ చూడు అన్ని కవే కాండవారు. ఇక కొందరు ఇక కొండగట్టు అవుతున్నారు, మనకు సంబంధమే లేదు, చేయాలి దాంట్లో మనకు సంబంధం లేదు. కరీంనగర్ పోదాలు, కరీంనగర్ నిలబడదు లేదు. వాళ్ళు కూడా వచ్చి మన ఆడబిడ్డ కవితక్క మీద నిలబడతారు, వాళ్ళు 10 అంటే ఒక కుట్ర. ఎందుకంటే అందరు నిలబడితే రేపటి నాడు మీరు ఓటేస్తుంది పోతే ఇవ్వ ఇటువంటి పెద్ద మనిషికి కారు గుర్తు కనబడదు, అది ఏడుగుతుందో తెలియదు, ఓట్లు ఎక్కువ పడద్దు, పేరు రావద్దు. వాళ్ళే గెలిచేది లేదు, పోగు మోసేది లేదు, కానీ కవితక్క దెబ్బతీయాలి మన ఆడబిడ్డలని ఒక కుట్రవాణి. మరి మీ అందరినీ ఇవాళ చేతులకు ముక్తా ఉన్నా, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఓటేస్తందుకు పోయినాడు అక్కడ డబ్బా పేరుతో ఉంటుంది, జర కారు గుర్తు ఎక్కడున్నదో జర చూసి దొరకబట్టి కారు గుర్తు కోటేసి కవితక్కన భారీ మీదాటితో గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతాను. కారు గుర్తుకే, మన వే గుర్తు, మన వే గుర్తు, కారు గుర్తుకే. జై తెలంగాణ.